భూమి కోసం, భక్తి కోసం, వ్యక్తి చాకరి విముక్తి కోసం పోరాడిన చిట్యాల ఐలమ్మ ఆశయాల స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు రాజక సంఘం ముస్తాబాద్ మండల అధ్యక్షులు కొత్తపల్లి నారాయణ. ఈ రోజు చాకలి ఐలమ్మ 38వ వర్ధంతి వేడుకలు రజస్కంధం ఆధ్వర్యంలో ముస్తాబాద్ తో పాటు పోతుగల్ చిప్పలపల్లి గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పోతుగల్ గ్రామ సర్పంచ్ తన్నీరు గౌతమరావుతో పాటు రజక సంఘం నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ లోపల రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో వీరనారి చిట్యాల ఐలమ్మ 38వ వర్ధంతి ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి వరంగల్ జిల్లాలో రజక కులంలో పుట్టిన ఆడబిడ్డ వీరనారి చిట్యాల ఐలమ్మ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన నుండి ఎంతో త్యాగమూర్తులు వెలికి తీయబడింది. అందులో వీరనారి చిట్యాల ఐలమ్మ మరియు వర్ధంతులు జయంతులు అధికారికంగా నిర్వహించాలని కోరడమైంది. మరియు తెలంగాణ లోపల ఒక జిల్లాను ఐలమ్మ జిల్లాగా ప్రకటించాలని కోరడమైంది. మరి హైదరాబాద్లో ట్యాంక్ బండ్పై వీరనారి ఐలమ్మను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. మరి ఈరోజు ఇంత ఘనంగా చేయడానికి మరి పెద్దలు, గ్రామ సర్పంచి, అందరి పెద్దలకు మా రజక సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇప్పుడు వీరనారి సాగల ఐలమ్మ 38వ వర్ధంతి పునర్స్మరించుకొని ముస్తాబాద్ మండల కేంద్రంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన రజక సంఘ రజక బంధువులందరి ఆధ్వర్యంలో వర్ధంతిని జరుపుకోవడం జరిగింది. అలాగే సాకలి ఐలమ్మ వర్ధంతిని జయంతిని అధికారికంగా ప్రకటించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అలాగే మా మంత్రి వర్యులు కేటీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇలా ముందు రానున్న ముందు రోజుల్లో కొంచెం ఇక్కడ గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ ఇంకెవరైనా కానీ కొంచెం వర్ధంతి కానీ జయంతి కానీ వచ్చిందంటే కొంచెమంతా మాకు కూడా సహకరించి విగ్రహాలను కడగడం అలాంటివి చేస్తే మాకు కూడా మంచి మాకు గుర్తింపు ఉన్నట్టుంటుంది. అలాగే ప్రభుత్వం ఎన్నో చేయాలనుకున్న కొంతమంది అధికారులు ఈరోజు వర్ధంతి అని తెలిసి అధికారికంగా చేయాలని ఉన్నా కానీ కొంచెం వాళ్ళు మర్చిపోయినట్టున్నారు. మరోసారి ఇలాంటి రిపీట్ కాకుండా చూసుకుందా, మా సాగరంలో కూడా ఉన్నంత స్థితిలో నిలపాలని గౌరవ మంత్రి వర్యులు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చూస్తున్నారు. దాన్ని అలాగే కొనసాగించాలని కోరుకుంటూ జై రజక. మా పోతుగల్ గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షులు మరి వాళ్ళ పాలకవర్గము మరి ఆ రజక సోదరులు ఏర్పాటు చేసినటువంటి ఈ వర్ధంతికి వచ్చినటువంటి మా గ్రామ పెద్దలకు మరి మా గ్రామ పంచాయతీ పాలకవర్గానికి మరి అదేవిధంగా మీకు అందరికీ తెలుసు ఐలమ్మ ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి ఆమె ఒక మహిళ అయినా కానీ ఎన్నో పోరాటాలు చేసి మనకు మన రజాకర్లతో కూడా కొట్లాడి ఆనాడు భూమి కోసం వివృత్తి అనే పోరాటం కలిపెట్టి మనకు ఎన్నో వారి ఆశయాలను నేర్పిండ్రు. మరి ఇక్కడ అన్ని కులాలను కూడా కలిసికట్టుగా ఉండాలని వారు ఎప్పుడు కూడా ఆశించేవారు. అటువంటి ఆ వీర మరి మీ అందరికీ తెలుసు, అందరు పెద్దలందరూ ఎప్పుడు చెప్తూనే ఉంటారు కానీ వారి ఆశయాలను నిలబెట్టినాడే వారికి నిజమైన ఫలం నివాళులు అర్పించినట్టు అవుతుంది. అందుకని మన గ్రామంలో అందరూ ఐక్యంగా ఉండి వారి సిద్ధాంతాలను పాటిస్తూ మరి మన గ్రామాన్ని అభివృద్ధి వాటిలో నడుపుకుంటూ యువకులు కానీ పెద్దలు కానీ ప్రతి సంఘాలు కానీ కలిసికట్టుగా మన అందరం ఉండనాడే ఐలమ్మ ఆశయాలకు మనము వారి మాట నిలబెట్టినట్టు అవుతుంది. మరి మీ అందరికి కూడా నేను మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి ఆశయాలకు మన అందరం కలిసికట్టుగా పనిచేద్దామని ఆశిస్తూ మరి అవకాశం ఇచ్చిన రజక సోదరులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో
38వ వర్ధంతి జరుపుకోవడం జరుగుతుంది. ఆనాడు సాకలి ఐలమ్మ గారు బహుజన సిద్ధాంతం కోసం పనిచేసి, భూమి కోసం, ముక్తి కోసం, వేటి చాకరి విముక్తి కోసం పనిచేశారు. మన తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే కూడా ఆ రోజు మహిళలే కానీ పురుషులే కానీ బయట అడుగు పెట్టే పరిస్థితి లేనప్పుడే మన ఐలమ్మ గారు అందరికి కూడా ఆదర్శంగా నిలబడ్డారు. ఈరోజు మనందరం కూడా ఐలమ్మ గారి ఆశయ సాధనలో భాగంగా భూమి కోసం, ముక్తి కోసం, ఎట్టి చాకరి విముక్తి కోసం, అదేవిధంగా మనకు కూడా చట్టసభల్లో స్థానాలు దక్కాలని చెప్పి మనం కూడా ఈరోజు మన ఏదైతే ప్రభుత్వాలు ఉన్నాయో అందులో కూడా దాన్ని ఫాలో అవుతూ మనం 10 మందికి తెలియజేస్తూ 10 మందికి ఆదర్శంగా ఉండాలని చెప్పి ఇలా మేము ప్రభుత్వం యువకుల తరఫున తెలియజేస్తాం. గోడ్గల్ గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో సాకలి ఐలమ్మ 38వ వర్ధంతి జరుపుకోవడం జరుగుతుంది. ఆనాడు సాకలి ఐలమ్మ గారు బహుజన సిద్ధాంతం కోసం పనిచేసి, భూమి కోసం, ముక్తి కోసం, వేటి చాకరి విముక్తి కోసం పనిచేశారు. మన తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే కూడా ఆ రోజు మహిళలే కానీ పురుషులే కానీ బయట అడుగు పెట్టే పరిస్థితి లేనప్పుడే మన ఐలమ్మ గారు అందరికి కూడా ఆదర్శంగా నిలబడ్డారు. ఈరోజు మనందరం కూడా ఐలమ్మ గారి ఆశయ సాధనలో భాగంగా భూమి కోసం, ముక్తి కోసం, ఎట్టి చాకరి విముక్తి కోసం, అదేవిధంగా మనకు కూడా చట్టసభల్లో స్థానాలు దక్కాలని చెప్పి మనం కూడా ఈరోజు మన ఏదైతే ప్రభుత్వాలు ఉన్నాయో అందులో కూడా మన వాట మనకు కావాలని చెప్పి ఐలమ్మ సిద్ధాంతంతో ఇవాళ మనం పనిచేయాలని చెప్పి ఐలమ్మ వర్ధంతి రోజున ఇవాళ మనం పోతుగల్ రజక సంఘం ఆధ్వర్యంలో జరుపుకుంటున్న ఈ వర్ధంతి తరఫున అందరం కూడా ఇలా డిమాండ్ చేస్తున్నాం. ఐలమ్మ ఆశయ సాధన ఏదైతే ఉందో మనం అందరం కూడా మనం దాన్ని ఫాలో అవుతూ మనం 10 మందికి తెలియజేస్తూ 10 మందికి ఆదర్శంగా ఉండాలని చెప్పి ఇలా మేము ప్రభుత్వం యువకుల తరఫున తెలియజేస్తాం.